ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వరద సాయంపై ఇవాళ అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ. వరికి ఎకరానికి 10,000 అందిస్తాం, వరద బాధితులు అందరినీ ఆదుకుంటామన్న సీఎం చంద్రబాబు, ఈ నెల 17 వరకు న్యాయం చేస్తామని వ్యాఖ్యలు. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో రెండో రోజు పర్యటించనున్న సెంట్రల్ టీమ్స్ నిన్న పలు ప్రాంతాల్లో తిరిగిన కేంద్ర బృందం దెబ్బతిన్న ప్రతి ఇంటికి ఆర్థిక ప్యాకేజ్. మార్చి నాటికి యాదాద్రి ప్లాంట్లో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలి, భూమినిచ్చిన వారిలో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలన్న భట్టి. ఇవాళ సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, క్లాత్ అండ్ మర్చెంట్ ఏరియాలో బీజేపీ సభ్యత్వ డ్రైవ్. పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు పనులు, ఇప్పటి వరకు దాదాపు 7 మీటర్ల మేర అండర్ వాటర్ కటింగ్, ఇవాళ ఉదయం తిరిగి ప్రారంభించనున్న డైవింగ్ టీమ్. బోట్ లోపలికి వెళ్లే కొద్ది వేర్వేరు ప్లేట్లు ఉండడంతో కఠినంగా మారిన కటింగ్ ప్రక్రియ. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్, సచివాలయ సిబ్బందిపై ఫిర్యాదులు రావడంపై ఆగ్రహం, కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు. కర్ణాటక మాండ్య జిల్లాలో అర్ధరాత్రి హైటెన్షన్, నాగమంగళ టౌన్లో చెలరేగిన ఘర్షణలు, వినాయక నిమజ్జనం సమయంలో గొడవ, రాళ్లు రువ్వడంతో మొదలైన గలాటా. డెబ్బై ఏళ్ల వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, 6 కోట్ల సీనియర్ సిటిజన్లకు లబ్ది. ప్రపంచంలోని ప్రతి డివైస్లో భారత్లో తయారు చేసిన చిప్ ఉండాలి అనేదే కల, దేశంలోనే 100% ఎలక్ట్రానిక్ తయారీ జరగాలన్న ప్రధాని మోడీ. రాహుల్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం, క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ అనుబంధ సిక్కు సంఘాల డిమాండ్.